దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 136వ కీర్తన 23వ చరణము. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మహోన్నతుడగు యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును మనకు దుర్గమునై ఉన్నాడు. ఆయనే మన కోట, మన కొండ. ఆయన మనకు ఆపత్కాలము ఎదురైనప్పుడు, కష్ట సమయములో మనమున్నప్పుడు ఆయన ఒక్కడు మాత్రమే మనము నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషులెవరైనా మన పరిస్థితులు బాగున్నంత వరకు మన చుట్టూ చుట్టూనే తిరుగుతూ ఉంటారండి. మన క్షేమస్థితిని కోరుతూ ఉంటారు. మన ఆర్థిక రాబడి బాగున్నంత వరకు, మన పేరు పలుకుబడి బాగున్నంత వరకు, మనము అందరికీ నిండుగా కనపడుతున్నంత వరకు అందరూ మనకు బంధువులే. ఎక్కడ లేని బంధుత్వాలు కలిపేసుకుంటూ ఉంటారు, ఎక్కడ లేని చుట్టరికాలు కలిపేసుకుంటూ ఉంటారు. అయితే నిజ స్నేహితులు ఎవరంటే, మన పరిస్థితులు బాగోనప్పుడు కూడా, మనము నలిగిపోతున్నప్పుడు కూడా, మనము కష్టాల వెంటబడి వెళుతున్నప్పుడు కూడా, అందరూ మనకు దూరమైపోతున్న ఆ పరిస్థితులలో కూడా ఎవరైతే నమ్మకంగా మన పక్షాన నిలబడతారో వారే నిజమైన స్నేహితులు. మరి ఈ లోకములోనే కానీ మరి ఎక్కడైనా కానీ అట్టి నిజమైన స్నేహితుడు మనలను విడవక ఎడబాయక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించగలిగిన నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అంటే ఈ పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. అట్టి స్నేహం కలిగిన వాడు, నిస్వార్థమైన స్నేహమునకు భాష్యం చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకే ఒక్కరు. ఆయనే మన ప్రాణప్రియుడైన, మన ప్రభువైన, మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన ఒక్కడే నమ్మదగిన స్నేహితుడండి. మనము దీనస్థితిలో ఉన్నప్పుడు మన వారందరూ మనలను చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. ఒకవేళ అలాంటి సందర్భాలు ఏదైనా మనకు ఎదురై ఉండొచ్చేమో మన జీవితంలో. అలాంటి పరిస్థితులలో కూడా మన చుట్టూ ప్రతికూల సందర్భాలు, ప్రతికూల వార్తలు, ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుని మనలను కృంగదీసి, ఒక మాటలో చెప్పాలంటే మనము అనాథులుగా మిగల్చబడిన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, మనము కన్నీరుగా అరుస్తూ దుఃఖపడుచు, ఇక నా చెంతకు ఎవ్వరూ రావట్లేదు, ఒక్కదాన్నైపోయాను, ఒక్కడనైపోయాను, నా పరిస్థితులు బాగుపడేది ఎప్పుడు అని కుమిలిపోతూ ఉన్నప్పుడు, అఫ్కోర్స్ మన బాధ మనవారికే వెక్కసంగా వినపడొచ్చేమో. లేకపోతే మన కన్నీరు మన ఆప్తులకే బాధాకరంగా కనబడవచ్చేమో. మన మూలుగును విన్న దేవుడు, మన పరిస్థితులను చూచిన దేవుడు, మన కన్నీటిని చూచిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానంతో మనందరినీ బలపరుస్తున్నారు. దీనస్థితిలో ఉన్నారా? కృంగిపోకండి. పరిస్థితులు బాగోలేదని వేదన పడుతున్నారా? మీ ఆత్మలను నలిగిపోనివ్వకండి. మన పరిస్థితులను బాగు చేయు దేవుడు ఈరోజు నిశ్చయంగా మన పక్షమందు వ్యాజ్యమాడబోతున్నాడు. మరి దేవుడు మన పరిస్థితులను మార్చి, మనము దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనతో స్నేహం చేసి మన స్థితిగతులను మార్చి, ఆయన కృప సదాకాలము మనకు తోడుగా మనపై కుమ్మరించాలంటే మనము ప్రవర్తించవలసిన తీరేమనగా, ఆయన దృష్టికి యథార్థ హృదయులమై జీవించాలి. దేవుడు యథార్థవంతులను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన దృష్టికి యథార్థ హృదయలమై జీవించగలిగితే అట్టి వారిని ఆయన నిశ్చయంగా బలపరుస్తారు. ఈరోజున నీవు చేసే భక్తి, నీవు నడిచే నడక, నీవు ప్రవర్తించే నీ క్రియలు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాయా?
అన్ని పరిస్థితులలో అన్ని వేళల ఒకే రీతిగా నిజాయితీగా నీతికి నిలబడి భక్తిని చేయగలుగుతున్నావా? ఏ ఎండకు ఆ గొడుగన్నట్లు, ఏ వానకు ఆ గొడుగన్నట్లు నీ భక్తిని కూడా పరిస్థితులకు తగ్గట్లుగా మార్చేసుకుంటూ ఉన్నావా? ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఎవరైతే దేవుని దృష్టికి యథార్థతను కలిగి భక్తి చేస్తారో నిశ్చయంగా వారి పరిస్థితులు బాగోనప్పుడు ఆయన వారికి తోడుగా ఉంటాడు. మరి అట్టి యథార్థతను కలిగి మనమందరము భక్తి చేద్దామా? ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మేము దీనస్థితిలో ఉన్నప్పుడు అయా మీరు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు. మీ చిత్తానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.